నిన్న విడుదలైనటువంటి చిరంజీవి గారి గాడ్ ఫాదర్ సినిమా ఏదైతే ఉండదు ఆ సినిమా సరే కొంచెం హిట్ టాక్ సంపాదించుకున్నా కూడా కొందరైతే ఏం బాగలేదని అంటూ ఉన్నారు. సరే వాళ్ళు ఏ కారణంతో అంటూ ఉన్నారు, కానీ ఓవరాల్గా జస్ట్ అంటే రివ్యూస్ కనుక చూస్తే పాజిటివ్గానే కనిపిస్తూ ఉన్నాయి. అరే ఎనీహౌ లూసిఫర్ అనే సినిమాతో కంపేర్ చేస్తే ఒరిజినల్ సినిమా ఎప్పుడైనా కనుక ఒక అంటే అది మరీ ముఖ్యంగా ఆ సినిమాలో మోహన్ లాల్ తన కళ్ళతోనే నటించడం అసలు లూసిఫర్ ఒక రేంజ్లో ఉందనుకోండి. అండ్ గాడ్ ఫాదర్ నేను చూడలేదు కాబట్టి నాకు తెలియదు. ఎనీహౌ మొత్తం మీద అయితే ఇది ఒక రకంగా హిట్ టాకే సొంతం చేసుకున్నా కూడా చిరంజీవి గారికి కొన్ని మరోవైపు నుండి ట్రోలింగ్స్ ఎదుర్కొంటూ ఉన్నారు చిరంజీవి గారు. అది కూడా మలయాళ నటుడు మోహన్ లాల్ వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర నుంచి ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. అండ్ కొందరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆచార్య సినిమా సందర్భంగా దర్శకుడిని బ్లేమ్ చేసుకుంటూ చిరంజీవి అప్పుడు మాట్లాడారు దర్శకుడు ఏం చెప్తే అది చేశాను అని చెప్పి ఆ ప్లాప్ను తన మీద రుద్దే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు గాడ్ ఫాదర్కి సంబంధించి ఏదైనా కనుక హిట్ ఉంటే అదంతా కూడా దర్శకుడి అకౌంట్లోనే వేస్తారా లేదా చూడాలని చెప్పి ఇటువైపు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ మోహన్ లాల్ ఫ్యాన్స్ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ఫైర్ అవుతున్నారు అంటే తాజాగా ఈ గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించినటువంటి చిరంజీవి గారు, నేను లూసిఫర్తో పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు, నాకు ఎక్కడైతే అసంతృప్తి ఉందో ఆ అసంతృప్తిని గాడ్ ఫాదర్ అనేది తీర్చేసింది, ఒక ఫుల్ మీల్స్ లాగా చాలా బాగా వచ్చింది సినిమా అని చెప్పి సరే తన సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. చేసుకునే క్రమంలో బాగా ఇంకా మేము మార్పులు చేశామని చెప్పింటే ఓకే, కానీ నేను ఆ విషయంలో అంత సంతృప్తి చెందలేదు లూసిఫర్లో అని చెప్పి చెప్పడం అది మోహన్ లాల్ ఫ్యాన్స్కి అయితే ఆగ్రహాన్ని తెప్పించింది. వాళ్ళు భారీ అయితేనే ట్రోల్ చేస్తూ ఉన్నారు. లూసిఫర్ ఒక క్లాసిక్ మూవీ, మరే సినిమా దాని దరిదాపుల్లో కూడా రాలేదు, దాన్ని తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. అసలు లూసిఫర్ అనే సినిమా మీకు సంతృప్తి చెందకపోతే రీమేక్ హక్కులు ఎందుకు కొన్నారు, ఎందుకు తీస్తూ ఉన్నారు? ఇప్పుడు మీది సినిమా రిలీజ్ అయింది కదా, అందులో ఏమి మీరు చేసినటువంటి గొప్ప మార్పులు ఏంటి? మోహన్ లాల్కు మించి మీరు ప్రదర్శించే నటన ఏంటంటే వాళ్ళైతే ఓ చాలా భారీ ఎత్తునే ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు సినిమా హిట్ టాక్ను సొంతం చేసుకున్నా కూడా మరొక వైపు నుండి ఇటు ఈ ట్రోలింగ్స్ అనేటివి చిరంజీవి గారిని కాసింత చికాకు కలిగించేటివి.